राकेशो अमर है, अमर है राकेश, अमर है, अमर है हर दामर राकेश की जोहार जोहार। సాధిస్తాం రాకేష్ గారి ఆశయాలను బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నేను నర్సంపేట నియోజకవర్గంలో ఉండే ఈ డబీర్పేట గ్రామానికి రావడం జరిగింది. ఈ డబీర్పేట గ్రామానికి చెందిన బిడ్డ దామెర రాకేష్ మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసుల ఫైరింగ్లో మరి దాదాపుగా 13 మంది గాయపడ్డారు. అందులో ఈ బిడ్డ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే ఆ సందర్భంగా మరి ఈరోజు దామెర రాకేష్ కుటుంబానికి బహుజన సమాజ్ పార్టీ తరఫున సానుభూతి తెలపడం కోసం, వాళ్ళ చేదోడు వాదోడుగా ఉండడం కోసం, ఇంత కష్టకాలంలో వాళ్ళెంబడి వాళ్ళతో ఉండడం కోసం నేను మా పార్టీ నాయకులందరం ఇక్కడికి రావడం జరిగింది. ఇది చాలా చాలా దురదృష్టకరమైన విషయం. మరి మొట్టమొదట దీనంతా కూడా చాలా వరకు తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతమంది దాదాపు 2000 మంది బిడ్డలు, తెలంగాణ బిడ్డలు, 1500 నుంచి 2000 మంది బిడ్డలు గత 2021 సంవత్సరం నుండి ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. 2020లో కోవిడ్లో కూడా మరి లాక్డౌన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో మొత్తం కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి దామెర రాకేష్తో సహా అందరు కూడా ప్రాక్టీస్ చేసి మరి వాళ్ళు 2021లో మరి ఆర్మీ ర్యాలీ పెట్టినప్పుడు ఆర్మీ ర్యాలీలో పాస్ అయినరు, మెడికల్ టెస్ట్లో పాస్ అయినరు. రిటర్న్ టెస్ట్ ఎప్పుడెప్పుడు పెడతారా అని ఎదురు చూస్తూ దాదాపుగా 6 సార్లు రిటర్న్ టెస్ట్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీసర్లు పోస్ట్పోన్ చేసిండ్రు. పోస్ట్పోన్ చేసి దాదాపుగా ఇట్లా 150,000 మంది అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్నారు. సో దాంట్లో తెలంగాణలో మనకు 1500 మంది బిడ్డలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా రాత్రింబావులు కష్టపడి ర్యాలీ పాస్ అయినరు, ర్యాలీ నుంచి మెడికల్ క్లియర్ చేసిండ్రు. 6 నుంచి 7 సార్లు ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్కి పోయినా ప్రభుత్వాల్లో ఎవ్వరికి చెప్పుకున్నా కూడా వీళ్ళ గోడు విన నాదుడు లేడు. వీళ్ళు ఏం చేయాలనో తెలియక దిక్కు తోచని పరిస్థితుల్లో మరి నగాకమ్మన్న వాళ్ళు ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్కి పోయి అక్కడ నుంచి మరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి పోయి అక్కడ వైలెన్స్ జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా తెలంగాణ ప్రజలు కానీ దేశ ప్రజలు చూడాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదట అసలు యువకులు 2021 నుండి 2022 దాకా ఇంత అనిశ్చితమైన పరిస్థితి ఉండి ఒక ఎగ్జామ్లో రెండు టెస్టులు ఆల్రెడీ పాస్ అయి ఉండి, అంటే ఆర్మీ ర్యాలీ టెస్టు, దాని తర్వాత మెడికల్ టెస్ట్ పాస్ అయి ఉండి, దాని తర్వాత మిగతా టెస్టులు ఎప్పుడు పెడతారా అని దాని మీద క్లారిటీ ఇవ్వకుండా రాత్రికి రాత్రే కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఈ టెస్టులన్నీ రద్దు, ఇప్పటి నుంచి అగ్నివీర్ స్కీమ్ అని చెప్పి కొత్త అగ్నివీర్ స్కీమ్ తీసుకొచ్చిండ్రు. ఆ అగ్నివీర్ స్కీమ్ గురించి నేను ఒక నిమిషం తర్వాత మాట్లాడుతాను. సో దాని తర్వాత ఇప్పుడు ఈ పిల్లలందరూ మరి ఏం చేయాలని అర్థం కాక ఉద్యోగాలు లేక జనాలు చస్తున్నారు. రాష్ట్రంలో లేవు, కేంద్రంలో లేవు. సో వచ్చిన ఉద్యోగాలను ఎట్లనే చేసి కష్టపడి సంపాదించుకుందాం. ఎందుకంటే కుమారస్వామి వాళ్ళ కుటుంబంలో ఆల్రెడీ ఒక అమ్మాయి చాలా కష్టపడి బీఎస్ఎఫ్ జవాన్ కూడా అయింది, వెస్ట్ బెంగాల్లో పనిచేస్తుందని చెప్తున్నారు. వాళ్ళ బ్రదర్ ఇక్కడే ఉన్నాడు. ఆయన వాళ్ళ తమ్ముడు ఎంత కష్టపడి పైకి వస్తున్నాడు అన్న విషయం కూడా అన్న తమ్ముడి బాధను చాలా మంచిగా వివరిస్తున్నాడు.
సో ఇంత కష్టపడి తెచ్చుకోవాలనుకున్న ఉద్యోగం దాదాపు దగ్గర దగ్గరకు వచ్చి పోవడం అనేది అభ్యర్థులకు 1500 మంది అభ్యర్థులకు ఎంత బాధ ఉంటుంది ఒకసారి ఆలోచించాలి మీరు. సో మరి వీళ్ళు ఆ బాధ చెప్పుకోవడం ఎవ్వరు వినే నాదుడు లేకపోతే అప్పుడు రైల్వే స్టేషన్కి పోయినట్టుగా ఇప్పుడు అర్థమవుతున్నది. సో రైల్వే స్టేషన్కి పోయినట్టు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే తెలంగాణ ప్రభుత్వానికి మీరు చీమ చిటుక్కుమంటేనే అపోజిషన్ పార్టీలను వాళ్ళని వీళ్ళని అర్జెంటుగా తీసుకుపోయి నిద్ర లేవక ముందే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పడేస్తారు. కేటీఆర్ ప్రోగ్రామ్ అంటే పడేస్తారు, కేసీఆర్ ప్రోగ్రామ్ అంటే తీసుకుపోయి అపోజిషన్ పార్టీలందరినీ పోలీస్ స్టేషన్లో పడేస్తారు. అదేవిధంగా బాసరలో 9000 మంది విద్యార్థులు గత వారం రోజులుగా మరి ధర్నాలు అక్కడ ఉండి చేస్తున్నారు. వాళ్ళని ఒక్కరిని కూడా బయటికి రానివ్వడం లేదు. ఎవరైనా లీడర్లు పోతే వాళ్ళని కామారెడ్డి దగ్గరనే ఆపి అరెస్ట్ చేస్తున్నారు. మరి ఇంత చేస్తున్నప్పుడు 1500 మంది నుంచి 2000 మంది బిడ్డలు ఉద్యోగం సగం దాకా వచ్చి పరీక్ష రద్దు అయితే బాధతో కోపంతో ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ పోతే అక్కడ నుంచి వీళ్ళందరూ గ్యాదర్ అవుతున్నారు, లేకపోతే వీళ్ళు వాట్సాప్లలో స్టేటస్లు పెట్టుకుంటున్నారు, వీరు గ్రూపులు క్రియేట్ చేస్తున్నారన్న విషయం మరి పోలీసు వాళ్ళకి తెలియదా? మరి అక్కడ దాకా ఈ బిడ్డలు ఎందుకు పోనిచ్చిన ప్రాణం ఎవరిదైనా ప్రాణమే. పోనిచ్చిన తర్వాత మరి మీరు పిల్లలు కోపంతో 4 ట్రైన్లు ఆపినారు. ఆపిన తర్వాత వాళ్ళు అక్కడ నుంచి ఎవడో అందరూ వాళ్ళ కంట్రోల్లో ఉండరు. రైల్వే స్టేషన్ అంటే ఎవరెవరో ఉంటారు. ఎవడో ఒకడు అసాంఘిక శక్తులు ఏదో చేసినందుకు పిల్లలందరూ కూడా అది క్రౌడ్ మాబుగా తయారయ్యి మాబుగా తయారైనప్పుడు మీరు మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం కానీ ఏ ఉద్యమం కానీ ఏం చేస్తారు? ఫస్ట్ పొద్దున్న వార్నింగ్ ఇస్తారు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత మరి బాష్పవాయు ప్రయోగిస్తారు. ముందు బాష్పవాయు తర్వాత మరి సౌండ్ వచ్చే గ్రెనేడ్లు వేస్తారు. దాని తర్వాత రబ్బర్ బుల్లెట్లు ఫైర్ చేస్తారు. దాని తర్వాత ఇంకా పూర్తిగా మితిమీరిపోతే అప్పుడు మరి కాళ్ళ వైపు లైవ్ బుల్లెట్తో ఫైర్ చేస్తారు. ఇది జనరల్గా ప్రోటోకాల్ అండి. మరి ఈ ప్రోటోకాల్ ఏది ఫాలో అయినట్టుగా ఇక్కడ అనిపించడం లేదు. డైరెక్ట్గా లైవ్ చేసినట్టుగానే అనిపిస్తుంది. లేకపోతే పిల్లలు దాదాపు 13 మంది బుల్లెట్ గాయాలతోని మరి గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దాంట్లో ఈ బిడ్డ దామెర రాకేష్ అనే బిడ్డ చనిపోయింది. ఇక్కడ మా ప్రశ్న ఏంటంటే 1500 మంది నుంచి 2000 దాకా మరి రైల్వే స్టేషన్కి వస్తుంటే మా కేసీఆర్ గారికి తెలియదా? తెలిసినప్పుడు మరి ఎవరు ఆ రైల్వే పోలీసులకు ఎవరు ఆర్డర్ ఇచ్చిండ్రు? ఎవరు ఈ ప్రాణాలు తీయమని ఫైరింగ్ చేయమని ఆర్డర్ ఇచ్చిండ్రు? దాని మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరూ కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇంతవరకు ఈ ఫ్యామిలీకి పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ లేకపోతే ఎఫ్ఐఆర్ కాపీ కానీ మరి ఎఫ్ఐఆర్ అయిందో ఎఫ్ఐఆర్ కాపీ కానీ లేకపోతే ఇంక్వెస్ట్ కాపీ కానీ ఏది కూడా ఇవ్వలేదు. ఆగ మేఘాల మీద తీసుకొచ్చి ఎంజీఎంకి తీసుకొచ్చి వీళ్ళని సికింద్రాబాద్ కూడా పోనీయలేదు. ఎంజీఎం తీసుకొచ్చి ఎంజీఎం నుంచి బాడీ తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసి దాన్ని కూడా రాజకీయం చేయడానికి స్థానిక రాజకీయ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా బహుజన సమాజ్ పార్టీ ఖండిస్తున్నది. ఇప్పుడు మీరు ఎక్స్క్రేజ్ ఇచ్చిండు మంచిదే, కానీ ప్రాణం పోయిన ప్రాణం తీసుకొస్తారు. ఒక తండ్రికి కొడుకుని తీసుకొస్తామా? ఒక అన్నకు తమ్ముని తీసుకురాగలమా? ఒక అక్కకు తమ్ముని తీసుకురాగలమా? తీసుకురాలేము. అంటే మీరు మొదటనే ఇంటెలిజెన్స్ మీరు బాగా పనిచేసి ఉండి ఇంతమంది మమ్మల్ని మా అపోజిషన్ల మీద ఎంతైతే నిఘా పెడుతున్నారో అదే నిఘా ఈ బిడ్డల మీద పెట్టి చిన్న పిల్లలు 19 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు ఉన్న పిల్లలకు ఇవన్నీ తెలియవు. ఎవడో అసాంఘిక శక్తులు ఏవో చేసిండ్రని చెప్పేసి వాళ్ళు రాళ్ళేస్తే వీళ్ళు కూడా రాళ్ళు వేసిండొచ్చు. అయితే నేను వయలెన్స్ నేను కూడా ఖండిస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉండే యూత్కి అందరు కూడా, దేశంలో ఉండే యూత్ అందరు కూడా మేము మొదటి నుంచి చెప్తున్న బహుజన సమాజ్ పార్టీ ఏం చేసినా చట్టబద్ధంగా చేయాలి. కానీ పిల్లలు కోపంతో ఉన్నప్పుడు వాళ్ళని సంజాయించాల్సింది పోయి లేకపోతే వాళ్ళని రకరకాల పద్ధతుల్లో దారికి తెచ్చుకోవాల్సింది పోయి ఈరోజు ప్రభుత్వం అనేది పూర్తిగా బాధ్యతారహితంగా మరి తెలంగాణ ప్రభుత్వం వివరించిందని నాకు అనిపిస్తున్నది. ఇంకా పోతే అగ్నివీర్ స్కీమ్ ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఈ పిల్లలు ఈ దామర రాకేష్తో సహా ఈ పిల్లలు రాసిన ఎగ్జామ్ ఏదైతే ఉన్నదో ఈ ఎగ్జామ్ను సడన్గా రద్దు చేసిండ్రు. దాదాపు 1.5 లక్షల మంది అభ్యర్థులు పూర్తిగా వాళ్ళ జీవితాన్ని కోల్పోయినారు. ఇప్పుడు మరి అగ్నివీర్ స్కీమ్ అని తీసుకొచ్చిండ్రు. అగ్నివీర్ స్కీమ్ ఏంది? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం ఏమో ట్రైనింగు, 2 సంవత్సరాలేమో ఉద్యోగము, ఇంకా 3వ 4వ సంవత్సరం ఏమో మళ్ళీ బయటికి రావడానికి ప్రయత్నాలు. అంటే ఇక 25% మందినే మాత్రమే లోపల పెట్టుకుంటా ఉన్నారు, 70% బయటికి పంపిస్తూ ఉన్నారు. అసలు ఎక్కడన్నా ఉన్నదా ఇట్లాంటి స్కీము? ఉంటే మరి 4 సంవత్సరాలకి ఆర్మీలోకి వచ్చే వాళ్ళు యుద్ధం ఎట్లా చేస్తారు? ఇవన్నీ మరి కేంద్ర ప్రభుత్వానికి తెలియవా? ఒకసారి మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి విధానాలు తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు? రద్దయిన ఎగ్జామ్ ఏదైతే ఉందో రద్దయిన ఎగ్జామ్ను మరి కంటిన్యూ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎందుకు ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడలేదు? ఈ 1500 మంది బిడ్డలు ఉన్నారు, దీని గురించి కూడా చర్చ జరగాలి. అదేవిధంగా మరి జవాన్లకే పెట్టిండ్రు ఈ అగ్నివీర్ స్కీమ్, మరి ఆఫీసర్లకు కూడా పెట్టాలి కదా. మరి ఎమ్మెల్యేలకు పెట్టాలి, అదేవిధంగా జడ్జిలకు పెట్టాలి, ఐఏఎస్ ఐపీఎస్లకు కూడా పెట్టాలి అగ్నివీర్ స్కీమ్. మరి వీళ్ళకు కేవలం పేద జవాన్లకు ఎట్లా పెడతారు?
అదే విధంగా ఈరోజు మీరు ఫైరింగ్లో జరిగిన చనిపోయిన బిడ్డలను చూస్తే అందరు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన బిడ్డలు, అగ్రవర్ణాల్లో పేదలకు చెందిన బిడ్డలు, అంటే బహుజనులే ఉన్నారు. అంటే ఎక్కడ పోయినా అటు చూసినా ఇటు చూసినా చచ్చిపోయిన వాళ్ళైనా లేకపోతే మరి గాయాల బారైన వాళ్ళైనా పోలీసు కాల్పుల్లో క్షతగాత్రులైన వాళ్ళైనా ఎవరైనా కూడా బహుజన బిడ్డలు. ఇవాళ మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వైలెన్స్ అయింది, పోలీసు వాళ్ళు దాదాపుగా 130 మంది మీద కేసు పెట్టినారు. ఇవాళనే ఆర్మీ వాళ్ళు ఇచ్చిండ్రు స్టేట్మెంటు, ఎవరి మీద అయితే కేసులు ఉన్నాయో వాళ్ళని మేము ఉద్యోగాలకు తీసుకోమంటున్నారు. అంటే అటు మా ఎగ్జామ్లు మీరే రద్దు చేస్తారు, మేము సగం రాసిన తర్వాత పాస్ అయిన తర్వాత ఎగ్జామ్ రద్దు మీరే చేస్తారు, స్కీములు మీ అంతకు మీరే తీసుకొస్తారు, అదేవిధంగా స్కీమ్లకు కోచింగ్ సెంటర్లు కూడా మీరే పెట్టుకుంటారు, అదేవిధంగా రేపు మాకు కడుపు గాలి మేము రోడ్డు మీదకి వస్తే మా మీద కేసులు మీరే పెడతారు, మరి పరిస్థితి దృష్టి మీస్తే ఫైరింగ్ మీరే చేస్తారు, కేసులు పెట్టిన తర్వాత 130, 140, 500 మంది మీద కేసులు అవుతాయి, కేసులు అయిన వాళ్ళు కూడా మళ్ళీ కేసులు అయినందుకు ఉద్యోగాలు ఏమని మీరే అంటారు. అంటే అటు చూడు ఇటు చూడు మొత్తం మీద కూడా బహుజన బిడ్డలే నాశనం అవుతున్నారు. డబ్బున్న వాళ్ళు, దొరల కుటుంబాలు ఎవరు కూడా ఇట్లాంటి వాటికి వస్తలేరు, వాళ్ళు ఎప్పుడు కూడా దీనికి దూరంగా ఉంటారు. అందుకొరకే పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉంటున్నారు, బహుజనులు ఎప్పుడు కూడా ఈ విధంగా పీడించబడుతూనే ఉన్నారు. దీన్ని పూర్తిగా పూర్తిగా మేము ఖండిస్తున్నాం. అగ్నివీర్ స్కీమ్ను మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించుకోవాలి. ఇది పేద దేశ రక్షణతో ఆడుకుంటున్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం, అదేవిధంగా నిరుద్యోగులతో ఆడుకుంటున్నారు, అదేవిధంగా బహుజన బిడ్డలతో ఆడుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి వేరే మార్గం లేదు, మీలాగా కోట్ల కోట్ల ఆస్తులు సంపాదించుకోలేదు 75 సంవత్సరాల పేద రెక్కాడితే. వీళ్ళకి కేవలం 2 ఎకరాల భూమి ఉన్నది, ఇతనికి యాక్సిడెంట్ అయింది ఎట్లా బతుకుతారు వాళ్ళు? రెక్కాడితే డొక్కాడిన కుటుంబాలు ఇక్కడ దేశంలో కోట్ల మంది ఉన్నారు. మరి వాళ్ళ జీవితాలతో ఇలా కేంద్ర ప్రభుత్వం కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా మరి వీళ్ళ మీద ఫైరింగ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళే వేరే వాళ్ళ మీద రైల్వే పోలీసులు అంటే ఎక్కడి నుంచి వస్తారంటే రైల్వే పోలీసులకు జీతాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే జీతం. సో రైల్వే పోలీసులు చేసిందని చెప్పి ఇంకొకరి మీద నింద వేసి దాన్ని రాజకీయంగా వాడుకోవడం ఇదంతా కూడా పూర్తిగా బహుజన సమాజ్ పార్టీ ఖండిస్తుంది. ఇప్పుడు ఎవరైతే యువకుల మీద కేసులు పెట్టినరో ఆ కేసులు కూడా ఎత్తేయాలి, లేకపోతే ఆ పిల్లల జీవితాంతం ఇంకా వాళ్ళు ఏదేనికి పనికిరారు. మళ్ళీ ఊర్లలో పోయి అడ్డా కూలీలుగా మారడం తప్ప ఇంకోటి లేదు. చాలా చిన్న వయసులోనే అడ్డా కూలీలుగా నేరస్తులుగా మారే పరిస్థితి అనేది ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. దీన్ని అర్జెంటుగా మరి కేసులను పునఃసమీక్షించి అర్జెంటుగా కేసులను కూడా విత్డ్రా చేసుకొని ఆ బిడ్డలను వన్ టైం దీనిలాగా వాళ్లకు ఆ వెసులుబాటు కల్పించాలి, లేకపోతే వాళ్ళ జీవితాలు పూర్తిగా నాశనం అవుతాయి. ఎవరో చేసిన దానికి ఈ పిల్లలు మరి బాధపడేలా జరిగే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మరి ఈ కుటుంబానికి మా పార్టీ తరఫున ఎలాంటి సహాయమైనా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ యువకులకు మరొకసారి బహుజన సమాజ్ పార్టీ తరఫున ఏదన్నా కూడా దయచేసి మనకి ఎంత కోపం ఉన్నా మనం ప్రజాస్వామిక పద్ధతుల్లో మనం శాంతియుతంగానే చేయాలి. తర్వాత అసాంఘిక శక్తులను మన ఊరేగింపులకు కానీ మన నిరసనలకు కానీ రానివ్వకుండా చూసుకోవాలి. మూడవది, రాజకీయాలకు ఎవరైతే దీన్ని వాడుకుంటారో దాంట్లో ఎట్టి పరిస్థితులు కూడా రాజకీయాలను ఎంటర్ కానివ్వద్దు. అదేవిధంగా ఏది చేసినా శాంతియుతంగా చేయాలి. తర్వాత ఏమైనా మనకు ప్రభుత్వం మీద నిరసన తెలపాలనుకున్నా ఎలక్షన్ల టైంలో మనకు ఓటు హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చారు, ఓటు హక్కు ద్వారా మన నిరసనను మన కోపాన్ని ప్రదర్శించాల్సిందిగా తెలుపుకుంటూ మరి మరొకసారి బహుజన సమాజ్ పార్టీ అందరు యువకుల రక్షణ కోసం, అందరు యువకుల భవిష్యత్తు కోసం ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము. సో అందుకొరకు మరొకసారి బహుజన బిడ్డలందరికీ కూడా ఈ కుట్రలు దయచేసి మీరు గమనించాలి. ఎటు పోయి మనమే చేస్తున్నాం, అటు మనమే చేస్తున్నాం, ఇటు మనమే చేస్తున్నాం. రేపు యుద్ధంలో కూడా మననే ముందర ఉన్నాం, తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ రోడ్ల మీద కూడా మననే ఇది చేస్తున్నారు. అందుకొరకు చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ ఆధిపత్య వర్గాల కుట్రల పట్ల. లేకపోతే ఈ మన కాల్పులు జరిపేది వీళ్ళే, రేపొద్దున ఎగ్జిక్యూషన్ ప్రకటించేది వీళ్ళే, వాళ్ళు మంచినే ఉంటారు, మనం మాత్రం శోకంలో నిండా మునిగి ఉంటాం. అందుకొరకు ఈ పరిస్థితి రానివ్వకూడదని చెప్పేసి మరొకసారి అందరూ తెలంగాణ ప్రజలందరూ కూడా మరొకసారి తెలుపుకుంటూ, సో ఈ అవకాశం ఈ కుటుంబానికి మరొకసారి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ బహుజన సమాజ్ పార్టీ తరఫున, అదేవిధంగా అందరూ మా తెలంగాణ ప్రజల తరఫున కూడా నేను వారికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఈ సికింద్రాబాద్ సంఘటన ఏదైతే జరిగిందో దాని మీద పూర్తి స్థాయి విచారణ ఒక సిట్టింగ్ జడ్జితో ఉన్నా ఏదైనా జరిపే, ఎందుకంటే ఈ కుటుంబానికి ఇప్పటికి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. అదేవిధంగా హాస్పిటల్లో ఎవరైతే బిడ్డలు ట్రీట్మెంట్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఎవరిని బోనిచ్చడం లేదు, నేను నన్ను కూడా బోనివ్వలేదు పోలీసు వాళ్ళు. సో ఎవరిని బోనివ్వడం లేదు, అసలు ఏం జరిగిందనేది ఇప్పటికి కూడా తెలంగాణ పిల్లలకు నిజంగా తెలియదు. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే ఆయన ప్రగతి భవన్ నుంచి బయటకు రావడం లేదు, మరి ఏ మినిస్టర్ కూడా ఈరోజు ఆయన పర్మిషన్ లేకుండా మాట్లాడే పరిస్థితి లేదు, పోలీసు అధికారులు ఎవరిని బోనిస్తలేరు, మరి ప్రజలకు నిజం ఎట్లా తెలవాలి? అందుకొరకు అర్జెంటుగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. ప్రభుత్వం ఈ సికింద్రాబాద్ ఘటన మీద అసలు ఎక్కడ వైఫల్యం జరిగింది, ఎవరు దీనికి రెస్పాన్సిబుల్? పిల్లలు 1500 మంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాకా హైదరాబాద్ నగరం నడిపోవడం ఎట్లా పోగలిగినారు?
పోయినప్పుడు ఎందుకు సడన్ గా అది వైలెంట్ గా మారింది దాని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి తప్పకుండా ఈ పిల్లలకు అందరికీ న్యాయం జరగాలి మరొకసారి చెప్తున్నా ఈ 150 మంది 200 మంది బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు పునఃసమీక్షించుకోవాలి ఎందుకంటే వాళ్ళ జీవితం పూర్తిగా బర్బాద్ అయిపోతది ఆ పరిస్థితి వాళ్ళు అట్లా నేరస్తులు కాదు ఆ రోజు ఆ సంఘటన ఆ విధంగా ఎవరో తయారు చేసిండు ఆ తయారు చేసిన పట్టుకోవాలి కానీ ఈ అమాయకుల పిల్లల మీద అనవసరంగా కేసులు పెట్టడం సరికాదని చెప్పేసి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు సార్ ఇప్పుడు ఈ కేసుల పాలైన వాళ్ళకు సార్ తప్పకుండా అడుగుతామండి అందులో కేవలం దోషులను ఎవరైతే నిజంగా చేసినారో వాళ్ళను సరే ఆసాంఘిక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలి పిల్లలు పోయింది వాళ్ళు నిరసన తెలపడానికి పోయింది చిన్న పిల్లలే 19-20 సంవత్సరాల పిల్లలు వాళ్ళు ఎట్లా ఇంత వైలెంట్గా తయారవుతారు ఈ ఆసాంఘిక శక్తులు తప్పకుండా దీనికి వాడుకోవాలని చూసిండ్రు ఇది రాజకీయాలకు వాడుకోవాలని చూసిండ్రు అందుకొరకే ఎవరైతే నిజంగా కావాలని ఇంటెన్షనల్గా చేసిండ్రో వాళ్ళని పట్టుకొని చట్ట ప్రకారం శిక్షించండి కానీ ఎవరైతే అమాయకులు ఉన్నారో అమాయకులు దీంట్లో చేయడం అనేది వాళ్ళ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసినట్టు అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ విత్డ్రా అయినాయి చాలా కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇట్లా లైవ్ బుల్లెట్లతో ఒక్క రౌండ్ కూడా ఫైర్ కాలేదు మరి ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ బంగారు తెలంగాణలో మన తెలంగాణ బిడ్డల మీద మన తెలంగాణ పోలీసులు ఎట్లా చేస్తారండి నాకు అర్థం కాదు సో తెలంగాణ ఉద్యమ సమయంలో మరి ఇక్కడ కూడా లైవ్ రౌండ్ అన్ని రబ్బర్ బుల్లెట్లు లేకపోతే బాష్ప ప్రయోగాలతోనే ఉద్యమం నడిచింది సో మరి ఇప్పుడు సడన్గా తెలంగాణలో ఇంత ఇదెందుకు జరిగింది సో దాని మీద కూడా ప్రజలందరూ కూడా గమనించాలి ఇది తప్పకుండా అమాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అర్జెంటుగా వదిలేయాలి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టకూడదని చెప్పేసి కూడా కేసులు రద్దు చేయాలని కూడా చెప్తున్నారు ప్రభుత్వం తప్పకుండా దీని మీద చర్య తీసుకోవాలి నిజంగా కేసీఆర్కి తెలంగాణ బిడ్డల మీద తెలంగాణ నిరుద్యోగుల మీద తెలంగాణ ప్రజల మీద ఏమైనా ప్రేమ ఉంటే అమాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఎవరి మీద కూడా కేసులు పెట్టకూడదు తీసేయాలని కూడా ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నారు పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి అమాయకులపై కేసులు వెంటనే సేవ్ ఇండియన్ ఆర్మీ సేవ్ ఇండియా సేవ్ ఇండియన్ ఆర్మీ సేవ్ ఇండియా